మాస్ మహారాజ్ రవితేజ క్యూట్ భామ శృతి హాసన్ జంటగా గోపీచందు మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం క్రాక్. సరస్వతి ఫిల్మ్ డివిజన్ బ్యానర్పై బి మధు నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యం వహించారు. మెర్సల్ బిగిల్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జీకే విష్ణు ఈ సినిమాకు కెమెరామెన్గా పనిచేశారు. సముద్ర ఖని, వరలక్ష్మి, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. దేవి ప్రసాద్, పూజిత పొన్నడ, చిరాగ్ జానీ, మౌర్యాని, హ్యాపీడే సుధాకర్, వంశీ చాగంటి ఇతర పాత్రలు నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మాస్ మహారాజ్ కొత్త చిత్రం హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నప్పటికీ కరోనా కలవరంతో ఉన్న ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో రవితేజ సక్సెస్ అవుతాడా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇక క్రాక్ సినిమా రేపు జనవరి 9వ తారీఖున రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా మూవీ రిజల్ట్కు సంబంధించి యుఎస్ రిపోర్ట్ వచ్చేసింది. మరి గోపీచందు, శృతి హాసన్, గోపీచందు మళ్ళీ హిట్ కాంబినేషన్ మరలా హిట్ రిపీట్ చేశారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే దర్శకుడు గోపీచందు మలినేని చెప్పిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సిటీలో అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటూ దందా సాగిస్తున్న మాఫియాపై ఉక్కుపాదం మోపిన పోలీస్ వారి అరాచకాలను ఎలా అరికట్టాడు, ఈ క్రమంలో అతను ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా దాటాడు అనేది ఈ కథ. ఇక మూవీ విశ్లేషణ విషయానికి వస్తే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పోతరాజు వీరశంకర్గా రవితేజ తనలోని పూర్తి నటనను బయటకు తీశాడని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే విక్రమార్కుడు తర్వాత మరలా ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్ర క్రాక్ మూవీతోనే రవితేజకు దక్కింది. డాన్ సీను, బలుపు చిత్రాల తర్వాత 3వ సినిమా కావడంతో దర్శకుడు గోపీచంద్ మరింత శ్రద్ధ పెట్టి ఈ సినిమాను తీశాడు. ఇక సినిమాలో వరలక్ష్మి, శరత్ కుమార్, సముద్ర ఖని పాత్రలు నెగిటివ్ రోల్స్కు ప్రాణం పోయడమే కాకుండా సినిమా విజయానికి మరో మెట్టుగా నిలిచాయి. అలాగే మరో విలన్గా రవిశంకర్ పాత్ర సైతం అలరిస్తుంది. అయితే సినిమా స్టోరీ మొదట్లోనే ఫైరింగ్గా ఉండటంతో చివరిలో కాస్త నెమ్మదిగా వెళ్తుందేమో అనుకుంటే ఇంటర్వెల్ వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అనేలా సాగుతుంది. ప్రతి సీన్లోనూ హీరో రవితేజను ఎలివేట్ చేయడాన్ని బట్టి దర్శకుడు ఫోకస్ మొత్తం రవితేజపైనే పెట్టాడేమో అనిపిస్తుంది. ఇక హీరో విలన్లపై వేసే డైలాగులు, వరలక్ష్మి, శరత్ కుమార్తో సీన్లు అదుర్సనిలా ఉంటాయి. ముఖ్యంగా ఒక సీన్లో అయితే రవితేజకు పోటాపోటీ నటనతో అలరిస్తుంది లేడీ విలన్ వరలక్ష్మి. తన కుటుంబాన్ని ఇరుకున పెట్టి తనపై పగను తీర్చుకోవాలనే మాఫియాకు తన స్టైల్లో హీరో ఇచ్చే ట్విస్ట్లు హైలైట్గా ఉంటాయి. ఇక రవితేజ, శృతి హాసన్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కాటమరాయుడు తర్వాత మరలా చాలా కాలానికి తెలుగులో నటిస్తున్నప్పటికీ రవితేజతో జోడి కట్టడం కారణంగా శృతి హాసన్లో ఆ గ్యాప్ కనిపించలేదు. అయితే గత సినిమాలో లవ్తో అలరించిన వీరు ఈసారి దంపతుల పాత్రలోనూ అదరకొట్టారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మాస్ మసాలా డ్యాన్స్లతో శృతి, రవితేజలు అలరించడానికి తమన్ సాంగ్స్ ప్లస్ అయ్యాయి. దీనికి తోడు ఆర్జీవీ థ్రిల్లర్ మూవీతో ఆకట్టుకున్న అప్సరరాణి ఐటెం సాంగ్తో కుర్రకారు మతిపోగొట్టింది. ఇక మెర్సల్ బిగిల్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జీకే విష్ణు కెమెరా పనితనం మూవీలోని కొన్ని నైట్ ఫైట్ సీన్లలో స్పష్టంగా కనిపించడంతో పాటు సినిమా మొత్తానికి హైలైట్గా ఉంది. అయితే సినిమా ఓవరాల్గా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ గత సినిమాల్లో కనిపించిన కొన్ని రిపీటెడ్ ఎలివేషన్స్ ఎక్కడో చూసినట్టుగా ఉంటాయి. దాంతో పాత సన్నివేశాలను కాపీ కొట్టారా అనే సందేహాలు సైతం వస్తాయి. మొత్తంగా ఫ్లోరిడా, కాలిఫోర్నియా, టెక్సాస్, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీ, న్యూయార్క్ల నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం సినిమా హిట్ టాక్ గ్యారంటీ అని తెలుస్తోంది. అయితే కరోనా కాలంలో థియేటర్లకు ఆడియన్స్ను రప్పించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 3/5. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post.